करीमनगर లో మంత్రి గంగుల కమలాకర్ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అదేమను మాట్లాడి ఏమన్నా హామీ తీసుకున్నారా నల్ల చట్టాలు తెల్ల చట్టాలు చేస్తున్నారా వ్యాపార చట్టాలు లేకపోతే చట్టసభలో బీసీ రిజర్వ్ కల్పిస్తున్నారా లేకపోతే వెనుకబడ్డ కులాలకు ఒక మంత్రి శాఖ ఇస్తున్నారా ఈ మూడిటి అని అడిగారా అడిగితే ఏం సమాధానం వచ్చింది అని మీరు సమాధానం చెప్పారు ప్రజలు ఈ మూడు బడుగు బలహీన వర్గం నుంచి ఏమీ అడగలేదు ఆస్తి రక్షించుకొనేందుకు మాత్రమే ఆత్మ గౌరవం పేరున రామాజీ ఆస్తి రక్షణ ఆత్మ గౌరవం కాదు ఆస్తుల పరిరక్షణ కోసమే ఈ రోజు బీజేపీ బాట పట్టావని చెప్పి నేను ఉత్తవదలు చెప్పగలను ఈ రోజు గౌరవ బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని సూటిగా మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ పార్టీకి పాలసీ ఉన్నది వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీగా ఉంటే మీ పార్టీకి అది రాజీనామా చేసి బీజేపీ పట్ట కలవాలని ఒక నియమం మీకు ఉన్నది మీరు పార్టీకి రాజీనామా చేసిండు ఇటలేంద్ర గారు పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు ఈ రోజు మరి ఆ బీజేపీ చేర్చుకునే ముందు తన ఏదైతే బడుగు బలహీన వర్గం అసైన్మెంట్స్ చేస్తున్నారో అవి రిటర్న్ ఇచ్చినాక మీరు బీజేపీ బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్మెంట్ ల్యాండ్స్ ఇప్పటికీ తన దగ్గర ఉన్నాయి మరి పార్టీ పదవికి రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యే పై రాజీనామా చేసిండ్రు మరి ఇవెందుకు ఆ మచ్చ ఇవ్వడంగా మీరు ఇచ్చేసి రిటర్న్ రా అని చెప్పి ఒకసారి బీజేపీ వాళ్ళు మీరు బండి సంజయ్ గారు బిఫోర్ జాయినింగ్ మీరు జాయిన్ చేసే ముందు ఇవి వేదాపదికి ఇచ్చి పొమ్మని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేశాను बीजेपी నిరాదమే దేశం కోసం ధర్మం కోసం భక్తి భావ దేశ భావాలు ఉండాలి అయ్యి రెండై లేకున్నాయా భక్తి ఉన్నదా లేదు భక్తి ఉన్నదంటే నిజంగానే మీరు రాముడికి అంత పెద్ద గుడి కట్టుతురు ఈ రోజు దేవరాజు రాముడికి గుడి రాముడి భూములు రిటర్న్ ఇచ్చేసి మీరు బీజేపీ వస్తారు దేవుని భూములే కావి దేశం కోసం ధర్మం కోసం ఈ రోజు భక్తి కోసం మీరు మాట్లాడుతురు కదా ఆ దేవరాజు రాముడి వారి గుడి భూములు అనకు దేవరాజు రాముడికి ఇచ్చేసినాకనే బీజేపీలో కలుపుకోరు ఇవి ఎవ్వి లేవు ఎవ్వి కావు మేము మాకు ఆత్మగౌరవం ఎక్కడుంది ఆత్మగౌరవం ఎక్కడుంది నీ ఆత్మగౌరవం ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది ఓనర్ వే క్లియర్ అయినావు నేను ఆత్మగౌరవం ఎక్కడుంది దయచేసి మీరు మీ రాజకీయ లబ్ధి కోసము బడుగు బలహీన వర్గాల పేరు ఎత్తుకోకండి మీరు ఇన్ని సంవత్సరాలు బడుగు బలహీన వర్గం నుంచి ఏ రోజన్న ఏ ఒక్క రోజున అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడినావు ఎప్పుడన్నా ఔటర్ రింగ్ రోడ్డు నా భూములు ఆ దేవరాంజల భూములు డిక్లరేషన్ తప్ప ఏ రోజన్న మాట్లాడినావా పోనీ క్యాబినెట్ లో నీతో సహచరిగా మేము వరల్డ్ అఫేర్ నుంచి ఉన్నాం ఏ రోజన్న ఈ చట్టాల మంత్రిగా అడిగినావా ఏ రోజన్న బీసీలకి కావాలని చెప్పి అడిగినావా కేవలం బీసీ కార్డు మాత్రమే వాడుకుంటూ బడుగు బలహీన వర్గాల వాడుకుంటూ దయచేసి బడుగు బలహీన వర్గ ప్రజలారా కేసీఆర్ గారు మన వెంట ఉన్నాడు అది జీర్ణించుకుంటలేడు పక్కన ఎవరు కూడా బీసీని ఎదుగుతుందా జీర్ణించుకోలేని వ్యక్తి దళితులు ఎదుగుతున్నా జీర్ణించుకోలేని వ్యక్తి ఈరోజు కొప్పులేశ్వర గారు 2001 నుంచి పార్టీలో ఉన్నారు ఫస్ట్ మంత్రి వారు తలకి రావాలి అసమ్మ లేదు కదా పార్టీ బాస్ సుప్రీం అన్నారు నీకు పదవి వచ్చింది ఎక్కడి ఆత్మకొర దెబ్బతిన్నది 2001 నుంచి కంటిన్యూ 7 సంవత్సరం మంత్రి ఉంటి కదా రెండవ పట్టణం నుంచి 7 సంవత్సరం కంటిన్యూ మంత్రి ఉన్నావు కదా ఆ రోజు కూడా గేట్ కాడ ఆపినప్పుడు నేనున్నా ఈ రోజు ఎవరన్నా కానీ కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా సార్ రమ్మంటారా అని అపాయింట్మెంట్ తీసుకుంటాం అమ్మ తీసుకెళ్తీవి గేట్ కాడ పోలీస్ తన డ్యూటీ తను చేసిండు ఆపేసి రిటర్న్ పంపించిండు బిఫోర్ వచ్చే ముందు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారా కనీసం ముఖ్యమంత్రి అడిగారా అడగకుండా డెఫినెట్ గా నీకు పోలీస్ దగ్గర రిటర్న్ అయినాక అప్పుడు నీ అవమానమే కదా ఏదో మమ్మల్ని అర్థం ముఖ్యమంత్రి ఎప్పుడు అర్థం లేదే మరి ఆ రోజు ఆత్మగారు దెబ్బతిన్నావు ఇంట్లో అప్పుడు రిజర్వ్ చేస్తే అయిపోయి పోలీసుల ముందట 7 సంవత్సరాల క్రితం ఆత్మగారు దెబ్బతిన్నది పోలీసులు ఆపినప్పుడు అప్పుడే పోలీసులకు ఈ రాజీనామా పత్రం ఇచ్చే అయిపో కదా అప్పుడు నీకు ఆత్మగౌరవం ఎక్కడుంది పదవి కావాలి ఉండాలి 7 సంవత్సరాలు బతకాలి ఈరోజు ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అన్నది మరి 7 సంవత్సరాలు బానిస నిలయంలో ఉన్నావు గాను మరి ఆ రోజు బానిస నిలయం నాకు అర్థం అని చెప్పి ఎందుకు రాజీనామా చేయలేదు
ప్రగతి భవన్ లో సీఎం లో బడుగు బలహీన వర్గాలు ఎవరు అధికారం లేదు అను ఇప్పుడు తెచ్చింది అధికారం లేదా ఇబ్బంది తెచ్చిందా 7 సంవత్సరాల క్రితం అదే రోజు ఈ యొక్క సీఎం ఆఫీస్ లో బడుగు బలహీన వర్గాలు అధికారం లేదు ఉండాలని అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు నువ్వు 7 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించు ఇంకా 20 సంవత్సరాల మంత్రి పదవి అనుభవించు ఏదైతే చట్ట వ్యతిరేకంగా సీలింగ్ భూములు కొన్నందుకు ప్రభుత్వం డెఫినెట్ గా చర్య ఇవ్వమని చెప్పేసి అధికారులు ఆదేశిస్తుంది దానిలో ఇప్పుడు ముఖ్యమంత్రి దేవుడిని ముఖ్యమంత్రి దయ్యంగా మారిపోయిండు నిజాలు బయటకు పడ్డాయి బట్ దయచేసి చెప్తున్నాను మీరు ఏ పార్టీకి పోతారో అది మీ అంతర్గత విషయం కానీ మీరు అంతర్గతంగా విషయం పైన కూడా మా బడుగు బలహీన వర్గాలను అందులో క్యారియర్ ఏర్పాటు చేసుకోవాలని మాట్లాడారు లేదు ఏ రోజు వరకు ఏం చేసింది ఏం లేదు మీరు ఢిల్లీకి పోయి నడ్డ గారి దగ్గర మీరు కనీసం బడుగు బలహీన మాట్లాడితే గారు తప్పుడు అసెంబ్లీ ల్యాండ్ భూములు తనతోటే వస్తే మీ పార్టీ గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా మీరే ఒకసారి ఆలోచించు ఏ మాత్రం మచ్చలే కూడా తీసుకున్నాడు మీ బీజేపీ అభిప్రాయం అయితే గిట్ట దేవరాజుల భూములు ఇటర్ ఇప్పించేది బడుగు బలహీన భూములు ఇటర్ ఇప్పించేసి అప్పుడు పౌల్ట్రీ ఫార్మ్ ఎట్టున్నాడు అట్లే తీసుకునే ప్రయత్నం చేయండి అట్లే తీసుకోబడుతుంది బీజేపీ ఆ అంటగట్టుకొని పోతే మీ పార్టీకి మంచిదా చెడ్డదో బీజేపీ మళ్ళీ చెప్తున్నాం ఈటర్ ఆంధ్ర గెలిచింది కేసీఆర్ బొమ్మ మీదనే ఈరోజు పత్రికా స్వేచ్ఛలో పత్రికలో మాట్లాడుతుంది ఏమన్నాడంటే మళ్ళీ డబ్బులు పెట్టి గెలుతారు కావచ్చు నీకు ఇప్పటికే నమ్మకం లేకపోయా నువ్వు గెలవని 100% గెలువు 100% గెలువు ఎందుకంటే బీజేపీకి అంతంత ఓట్లు ఉండే అక్కడ నువ్వు వేరే ఓట్లు తగ్గుతాయి డెఫినెట్ గా తగ్గుతాయి ఇన్ని రోజులు 6 సార్లు గెలిచిన సార్ బొమ్మ మీదే గెలిచామా ఈ రోజు కేసీఆర్ బొమ్మ అక్కడ ఏ వ్యక్తి ఉంటే గెలుస్తాం డెఫినెట్ గా కేసీఆర్ బొమ్మ మీదే గెలిపిస్తాం కేసీఆర్ బొమ్మ మీదే గెలుస్తాం అమ్ముడు పోయినట్టారు మరి ఇన్ని రోజులు ఎంబడి తీసుకుని అంత ప్రజలు అమ్ముడు పోయినట్టేనా ఈరోజు దయచేసి ఇటువంటి చేయండి నీ వ్యక్తిగతంగా ఏ పట్ల కలుపుతో నీ ఇష్టం కానీ బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం మాట ఇక్కడ మాట్లాడకూడదు అది మీకు అర్హత లేదు ఏ రోజు విధంగా ఆ వర్డ్ వాడొద్దని చెప్పి దయచేసి మరొకసారి రిపోర్ట్ చేసుకుంటూ బీజేపీ నాయకులారా ఒకసారి పునరాలోచించుకోండి మీరు కడిగిన ముత్తలాగా తీసుకోపోవాలనుకుంటే మాత్రం పదవి రాజీనామా పార్టీ రాజించు ఈ ఈ ఆస్తులు అందరూ రిటర్న్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చేసి తీసుకోండి మాకు ఇబ్బంది థ్యాంక్ యూ హైదరాబాద్ సంబంధించి 50 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు ఎవరు మూల 50 కోట్లు అసలు 50 కోట్లు తీసుకుపోయి పొద్దు లేతే అబద్ధాలు నన్ను ఓడగొట్టినట్టు ప్రయత్నం చేసినట్టు మీ అందరూ తెలుసు కదా 50 కోట్లు ఖర్చు పెడతారు దేని ఖర్చు పెడతారు ఏమైనా ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు అన్ని కూడా ఆయన అభద్రతకు నిదర్శనం కనబడుతుంది ఎవ్వరు పార్టీ ఉత్పత్తి ప్రజలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ అంటే తిరస్సాగ పేరు కాబట్టి డెఫినెట్ గా తన కళ్ళ ముందు కనబడే నీళ్ళు చూస్తారు కళ్ళే లక్ష్మి చూస్తారు కరెంట్ గా చూస్తారు కోట వేస్తారు టీఆర్ఎస్ అసలు 50 కోట్లు తీసుకుపోయి పొద్దు లేతే అబద్ధాలు నన్ను ఓడగొట్టినట్టు ప్రయత్నం చేసినట్టు మీ అందరూ తెలుసు కదా 50 కోట్లు ఖర్చు పెడతారు దేని ఖర్చు పెడతారు ఏమైనా ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు అన్ని కూడా ఆయన అభద్రతకు నిదర్శనం కనబడుతుంది ఎవ్వరు పార్టీ ఉత్పత్తి ప్రజలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ అంటే తిరస్సాగ పేరు కాబట్టి డెఫినెట్ గా తన కళ్ళ ముందు కనబడే నీళ్ళు చూస్తారు కళ్ళే లక్ష్మి చూస్తారు కరెంట్ గా చూస్తారు కోట వేస్తారు టీఆర్ఎస్ కు 100%. కొన్ని పథకాలు మంచి చెడు ఆయన తెలితే కదా ఖర్చు పెట్టము ఖర్చు పెట్టే సమస్య లేదు కేసీఆర్ అభిమానం చేయకూడదు మంత్రులకు ప్రగతిభవన్లో గెలవలేదు అని కూడా ఆయన ఇంతమంది ప్రెస్ చెప్పినాం కదా మేము మమ్మల్ని ఎవ్వరు ఇక్కడ కంటే ఎవ్వరు ఆపలేదు మేము ఈశ్వరం అవుతాం మేము అందరూ ఎవ్వరు మమ్మల్ని ఆపలేదు మా ఎమ్మెల్యే కదా 100 సార్లు ఎవ్వరు ఆపాలండి ఎందుకు ఆపుతారండి మేము ప్రజలకు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కొడుకులే చూసుకుంటాండి ఎందుకు ఆపుతారు మమ్మల్ని కనీసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రజలతో ఉన్నప్పుడు పోతారు ఉన్నా లేకుండా పోతే ఎట్టుంటది అపాయింట్మెంట్ లేకుండా పోతే ఎట్టు కట్టే ఉంటది మమ్మల్ని ఎవరు ఆపాలి అండి ఆయన అందరికి గౌరవిస్తాడు కొడుకులా చూసుకుంటాడు ప్రేమరావు ఇస్తాడు
నీకు తన ప్రేమ నీకు విషయంలాగా మాట నేనేం తప్పండి. చాలా అన్ని ఆరోపణలు, మరి ఇంత ఆరోపణలు కడుగు పెట్టుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు? 2014లో మంత్రి పదవి చేసి బయటకు రాగానే ఈ రాగానే నిజంగా తగ్గిపో కదా. నీ ఆత్మకూర నీకు దెబ్బతిన్నా అన్నప్పుడు ఆత్మకూర 7 సంవత్సరాలు మరి ఇంత ముద్ర పెట్టుకున్నావు లోపల. 2018లో కూడా టిఆర్ఎస్ టిఆర్ఎస్ నన్ను ఓడించాలని చూసింది కూడా. మరోసారి అడుగు, ఎవరు ఒక పేరే చెప్పాలా? ఎవరు ఓడగొట్టు ఓడగొట్టదా? ఒక శక్తిని కేసీఆర్ ఓడగొట్టే, కేసీఆర్ ఇచ్చే బీఫామ్ ఓడగొట్టే దమ్మకం ఉంటుందా? ఇచ్చిన కేసీఆర్ బీఫామ్ ఓడగొట్టే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రజలకే ఉంటుంది. ఇవన్నీ ఆరోపణలు అండి. ఇప్పుడు పొద్దు నుంచి ఆరోపణ చేసిన కదా, అన్ని పొద్దులు లేకపోతే అన్ని ఆరోపణ చేసే వ్యక్తి, ఆరోపణ చేసే వ్యక్తి అదే రోజు రాజీనామా అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ పోయింది ఎవరండి? ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ఆయన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ గవర్నమెంట్. కొద్దిగా ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది. శాంత ప్రెస్ మీట్ పెడుతుంది, నేనే నేను భూములు కొన్నాంటివి, ప్రభుత్వంలో మంత్రి భూములు కొన్నాక ఏ ముఖ్యమంత్రి భర్తవ చేయకపోతే ఆ ప్రభుత్వం ఆ భర్తతో ప్రభుత్వం ఇస్తుంది ఏంది? నేను శిక్ష క్రమాన్ని ఇక్కడ నువ్వే శిక్ష అయ్యా, నేను తప్పు చేసిన శిక్ష నాకు ఏ ఊరి అంటే కూడా ఏపీ ఎట్టుకుంటుందండి? ఆయన చెప్పింది కదా నేను కొన్నా భూములు అని. భూములు కొన్నా కూడా మీకు బడు వర్షం భూములు కొన్నా కూడా ప్రభుత్వం చెల్లించుకుంటుంది కదా, తీసుకోకముందే నువ్వు ఒప్పుకుంటివి. ఇంకా ఊరి లేదు మరి లేదు ఎనీథింగ్. థ్యాంక్ యూ.